హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ పాలిటిక్స్ సైన్మాలు. మనకు తెలుసు కదా, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే పాలిటిక్స్ సైన్మాలు కూడా వచ్చేస్తుంటాయని. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పైన సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి పాలిటిక్స్ సైన్మాలు ఎన్నో తీశాడనమాట. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా దాసరి నారాయణరావు తాత ఎందుకో కుళ్ళుతో పాలిటిక్స్ సైన్మాలు తీశాడు. ఇక ఇప్పుడు జగనన్నయ్య ఇంకా చంద్రం సార్లు కూడా ఒకరిపైన ఒకరు పాలిటిక్స్ సైన్మాలు తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సైన్మాల విషయానికి వస్తే, పనీ పాట లేని వెటరన్ డైరెక్టర్ ఆర్జీవి అంకుల్ వైసీపీ ఇచ్చే శాలరీ కోసం కష్టపడి నాసి రకం సైన్మాలు తీస్తున్నాడు. 2019లో కూడా విపరీతంగా కష్టపడి చంద్రం సార్ పైన ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెగ సైన్మాలు తీసేశాడు. కాకపోతే అవి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కన్నా ఘోరమైన క్వాలిటీతో ఉండడంతో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఏంది ఇడు మా దగ్గర డబ్బులు తీసేసుకొని పావలా అర్ధాతో సినిమాలు కానిచ్చేసి ఇవిగోండి సైన్మాలు అని అంటున్నాడేమిటి నా రొట్ట అని అనుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇక ఇప్పుడు ఎలక్షన్ల కోసం మళ్ళీ వ్యూహం శాపదం అంటూ బాహుబలి సిరీస్ లాగా మళ్ళీ ఏదో స్క్రాప్ కంటెంట్తో చీప్ క్వాలిటీతో వచ్చేస్తున్నాడు. ఆ ట్రైలర్లు చూస్తే మొబైల్ ఫోన్లో కానీ తీసి పారదొబ్బాడా ఏమిటి అని అనుమానం కలగక మానదు. వైసీపీ వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో మార్జిన్ మిగలబెట్టుకుని ఎంజాయ్ చేయడానికి ఇలా నాసి రకమైన సినిమాలు తీస్తున్నాడని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. ఇక కంటెంట్ కూడా పారమ్మ రొటీన్ అన్నట్టు, జగనన్నయ్య ఏదో కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్లు తప్ప మ్యాటర్ ఏను ఇల్లిలియో. రాజకీయాలన్నాక ప్రత్యర్థులు ఉంటారు, అలాగే జగనన్నయ్య కూడా చంద్రం సార్ ఇంకా పవన్ కళ్యాణ్లో ఉన్నారు. దాంట్లో పెద్ద వింతేముంది, అదేదో జగనన్నయ్య పాకిస్తాన్ పైకి ఒంటి చేత్తో యుద్ధానికి వెళ్తున్నట్టు ఒకటే డప్పు ఈ ఆర్జీవి అంకుల్ది. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అర్జెంటుగా ఈ ఆర్జీవి అంకుల్ని పనిలోంచి పీకేస్తే బెటర్ అని హితవు పలుకుతున్నారు. ఇక ఇంకో ఆనిముత్యమైన డైరెక్టర్ మహీవి రాఘవ్ అయితే యాత్ర అంటూ జైత్రయాత్ర చేస్తున్నాడు. 2019 టైంలో వచ్చిన యాత్ర 1 వైఎస్ఆర్ భజన అయినా కూడా మేకింగ్లో టేకింగ్లో స్టాండర్డ్స్ ఉన్నాయి, పర్లేదు అని అన్నారు క్రిటిక్స్. ఇక ఈసారి దానికి సీక్వెల్ అంటూ యాత్ర 2లో జగననీయ భజన చేస్తున్నాడు. ఇందులో కూడా జగన్ ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు వీరోచితంగా పోరాడినట్టు ఉంది ట్రైలర్ అంతా. ఇవన్నీ చూస్తే జగననీయ జనానికి పరిపాలన ద్వారా సేవ చేయడానికి వచ్చాడా లేక ఎన్నికలు అనే యుద్ధానికి వచ్చి హీరోయిజం చూపించడానికి వచ్చాడా అనే డౌట్ రాకమానదు. ఇక ఇవి సాలవన్నట్టు ఇప్పుడు అమరావతి రైతుల కథాంశంతో టీడీపీ కూడా ఒక పొలిటికల్ సైన్మా తీసి దాని ట్రైలర్ ఈరోజే వదిలింది. ట్రైలర్ చూస్తే ఇదంతా అమరావతి టాపిక్ మీద తీసిన సైన్మానే అని అందరికీ అనిపిస్తుంది. జగనన్నయ్య వచ్చాక అమరావతి ఎలా ఆగిపోయింది, 3 రాజధానులు అంటూ ఎలా కామెడీ చేసింది చూపెట్టినారు ఈ ట్రైలర్ అంతా కూడా. కానీ ఏ మాటకా మాట, ట్రైలర్ క్వాలిటీ మాత్రం థియేట్రికల్ సైన్మా స్థాయిలోనే ఉంది. ఇంత తక్కువ టైంలో టెక్నికల్గా ఆ క్వాలిటీ రాబట్టారంటే మేకర్స్ని అభినందించాల్సిందే. ఇక ఇవన్నీ ఎట్టాగూ వచ్చేస్తున్నాయి కాబట్టి 2019లో రిలీజ్ చేద్దామని భయపడి ఆపేసిన చంద్రం సార్ బయోఫిక్ అయిన పాన్ ఇండియా సినిమా చంద్రోదయాన్ని కూడా మనం మొహాన కొడితే సినిమాలంటే పడిచచ్చే మన తెలుగు ఆడియన్స్ దానికి కూడా బాక్సాఫీస్ రికార్డ్స్ సెట్ చేస్తారు కదా అని చలోక్తులు విసురుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్.